రంగారెడ్డి జిల్లా కొత్తగుర్తు నియోజకవర్గంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆమరగల్ మున్సిపాలిటీలో 765 జాతీయ రహదారిపై ఆమరగల్ పట్టణం సీఐ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వాహనదారులకు ప్రమాద నివారణలపై అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ ప్రజలు తప్పకుండా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. మధ్యమతిలో వాహనాలు నడిపితే జరిమానా వేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమరగల్ ఎస్ఐ ధర్మేష్, కాడతాల్ మండలం ఎస్ఐ సుందరయ్య, తలకొండపల్లి ఎస్ఐ వరప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రోడ్డు భద్రతలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హెల్మెట్ ధరించాలని వారి పబ్లిక్కి అవేర్నెస్ కల్పించడం కోసం ఈరోజు హెల్మెట్ ధరించి అమంగల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అదేవిధంగా మన సర్కిల్లో ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలు, అమంగల్ పట్టణ టౌన్ ఎస్ఐ ధర్మేష్, అదేవిధంగా కడతాల్ ఎస్ఐ సుందరయ్య, తలకొండపల్లి ఎస్ఐ వరప్రసాద్, అదే విధంగా వారి సిబ్బంది కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదందరికీ మెసేజ్ ఏంటంటే పబ్లిక్కి కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోతే సివియర్ ఎక్కువ ఉంటుంది, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. డెత్కి ప్రధాన కారణం హెల్మెట్ ధరించకపోవడమే. కాబట్టి వారికి అవేర్నెస్ కల్పించడం కోసం ఈరోజు హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.